ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రైల్వే ట్రాక్ ఎక్కడుందో అనే విషయం మీకు తెలుసా? తమ యొక్క శరీరాన్ని ఒక వెపన్లా యూజ్ చేసుకునే బ్రతికే ఒక పాము గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఏంటో అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాకుండా అబోషన్ అంటే ఏంటి, అసలు అబోషన్ ఏ విధంగా చేస్తారు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాము పేరు బర్మీస్ పైథాన్స్. ఈ పాములు ఏమైతే ఉన్నాయో ఇవి ప్రపంచంలోనే అత్యంత భారీ పాములుగా పేరు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ఎంతో భయంకరంగా కూడా వాటి ఎర్రని అవి వేటాడతాయి. ఒక ఈ పాము కారణంగా అమెరికాలో అయితే చాలా మంది చనిపోతున్నారు కూడా. ముఖ్యంగా ఇవి ఎక్కువగా అమెరికాలో ఉన్న మియామి అనే ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. మామూలుగా అయితే ఏ పాము అయినా 2 నుంచి 3 అడుగులు మాత్రమే ఉంటాయి, కానీ ఈ బర్మీస్ పైథాన్స్ యొక్క విషయానికి వస్తే 5 నుంచి 8 మీటర్ల పొడవు వరకు ఎదుగుతాయి. అంతేకాకుండా ఇవి 140 కిలోల వరకు బరువును కలిగి ఉంటాయి. ఈ పాములు ఎక్కువగా వాటి బాడీని ఒక వెపన్లా వాడతాయి, అంటే వాటి ఎరను అవి పట్టుకుని వాటి బాడీని యూజ్ చేసి వాటి ఎరకు ఊపిరి ఆడకుండా చేస్తాయి. దీంతో ఎలాంటి జంతువు అయినా నిమిషాల్లో చనిపోతుంది. కానీ ఈ పైథాన్స్కి వాటి కంటి చూప ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండదు, అంటే వాటికి సరిగ్గా కనిపించదు. సో ఇవి వాటికి ఉన్న సెన్సింగ్ ద్వారా ఇవి వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి. అలాగే ఈ పాములకి ఎంతో పదునైన పళ్ళు కూడా ఉంటాయి, దీంతో వాటి ఎరను అవి తప్పించుకోకుండా అవి గట్టిగా పట్టుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ట్రైన్ టు ద క్లౌడ్స్. ఇది ఒక ఓల్డెస్ట్ రైల్వే ట్రాక్ రూట్. ఈ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఇది అర్జెంటీనాలో ఉంది. ఈ ట్రైన్ అర్జెంటీనాలో స్టార్ట్ అయ్యి అలా అలా సాల్టా నుంచి చిలీకి చేరుతుంది. అయితే ఇక్కడే ఒక చిక్ ఉంది, అదేంటంటే ఈ ట్రాక్ అనేది పూర్తిగా ఒక బ్రిడ్జ్ లోనే కట్టారు. అంతేకాకుండా ఈ ట్రాక్ భూమి నుంచి చాలా ఎత్తుకుంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తే మీకు మేఘాల మధ్య నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ కారణం వల్లే ఈ ట్రైన్ కి ట్రైన్ టు ద క్లౌడ్స్ అనే పేరు వచ్చింది. అయితే ఈ బ్రిడ్జ్ ఏమైతే ఉందో దీన్ని కట్టడం 1948లో స్టార్ట్ చేశారు. సో అలా అలా ఈ బ్రిడ్జ్ ని టోటల్ గా కంప్లీట్ చేయడానికి మొత్తం 27 సంవత్సరాలు పట్టింది, అంటే 1975లో దీన్ని కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ యొక్క పూర్తి పొడవు వచ్చేసి మొత్తం 217 కిలోమీటర్లు. ఈ 217 కిలోమీటర్లని దాటాలంటే మొత్తం 29 వంతెల్ని, 21 సొరంగాల్ని, 13 వయాడక్టల్ని దాటాల్సి ఉంటుంది. వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ సిలిండర్స్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ట్రైన్ ఎంత ఎత్తులో ట్రావెల్ చేస్తుందో అనేది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్పైడర్ పేరు బ్రెజిలియన్ వండరింగ్ స్పైడర్. ఈ బ్రెజిలియన్ వండరింగ్ స్పైడర్స్ అనేవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సాలీళ్లుగా పేరు తెచ్చుకున్నాయి. అంతేకాకుండా ఇవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా పేరు తెచ్చుకున్నాయి. అయితే ఈ సాలి పురుగులు ఎక్కువగా మనుషులుండే ప్రాంతాల్లో మాత్రమే జీవించడానికి ఇష్టపడతాయి. అలాగే ఇవి ఎక్కువగా బ్రెజిల్లోను అమెజాన్ అడవుల్లోనూ మనకు కనిపిస్తాయి. ఈ సాలి పురుగులు చిన్న చిన్న పురుగుల్ని, తమ కంటే చిన్న సాలి పురుగుల్ని తిని వాటి మణిగన్న కొనసాగిస్తాయి. అయితే వీటి బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అలాగే వీటి విషయానికి విరుగుడు ఉన్నప్పటికీ కరెక్ట్ టైంలో ఆ వ్యక్తికి అందకపోతే ఆ వ్యక్తి సంగతి ఇంకంతే. ఈ సాలిపురుగు కుట్టిన వెంటనే ఒక మనిషికి తీవ్రమైన తలనొప్పి, కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి వచ్చి ఆ మనిషి అక్కడికక్కడే మరణిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వస్తువు పేరు యాంటీ మ్యాటర్. ఈ యాంటీ మ్యాటర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది, ఎందుకంటే ఇది భూమి మీద ఎక్కడా దొరకదు, కేవలం ఇది స్పేస్లో మాత్రమే దొరుకుతుంది. ఈ యాంటీ మ్యాటర్ అనేది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఫామ్ అయింది. అయితే యాంటీ మ్యాటర్కి ఉండే ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో నార్మల్ మ్యాటర్తో పోల్చుకుంటే క్వైట్ ఆపోజిట్. అలాగే యాంటీ మ్యాటర్ని మనకు ఫ్యూచర్లో రాబోయే స్పేస్ షిప్లో కూడా ఫ్యూయల్ కింద వాడడానికి ట్రై చేస్తున్నారు. అయితే దీని యొక్క ఖరీదు అనేది చాలా ఎక్కువ, అది మన నోటితో చెప్పడం కూడా చాలా కష్టమే. సో అందుకే దాని ఖరీదు అనేది మీకు స్క్రీన్ మీద ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 5, కిసింగ్ బగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పురుగు పేరు కిసింగ్ బగ్. ఇవి భూమి మీద ఉండే అతి చిన్న ప్రాణులలో ఒకటి. అయితే ఇవి ఎక్కువగా మనుషులపై దాడులు చేస్తాయి, అలాగే ఇవి ఎక్కువగా మనుషుల పెదవులపై మాత్రమే కుడతాయి. సో దీంతో ఈ బగ్స్ కి కిసింగ్ బగ్స్ అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఇవి ఒక పర్టికులర్ ప్లేస్ చూసుకుని నివసించవు, వాటికి అనువుగా ఉండే ప్రతి చోట అవి నివసిస్తాయి. అలాగే ఈ బగ్స్ ట్రెపనోస్పియా క్రూజి అనే ఒక రకమైన పారాసిట్ ని మన బాడీపై వదులుతాయి. దీంతో ఆ పారాసైట్ మన బాడీలోకి వెళ్లి మన బ్లడ్ ని సక్ చేసుకుంటూ బ్రతుకుతాయి. అలాగే ఈ పారాసైట్లు షాంగా అనే ఒక వింత వ్యాధిని కూడా సృష్టిస్తాయి. ఈ ఒక్క వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం 12,000 మంది పైగానే చనిపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6,
మనం ఈ భూమి మీద లేకముందు అంటే డైనోసార్స్ జీవించిన జురాసిక్ పీరియడ్ లో అతి చిన్న డైనోసార్ అనేది ఒకటి ఉంది, అదే మైక్రో రాప్టర్. ఇది మాక్సిమం 16 ఇంచుల వరకు మాత్రమే ఉంటుంది. లేటెస్ట్ గా దీని యొక్క అవశేషాలు అనేవి చైనాలో కనుగొన్నారు. దీంతో జురాసిక్ పీరియడ్ లో మనకి ఈ మైక్రో రాప్టర్ అనే ఈ చిన్న డైనోసార్ ఒకటి ఉందని మనకు తెలిసింది. ఫ్రెండ్స్, తర్వాత ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కానీ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, అబోషన్. ఈ వర్డ్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే అబోషన్ అని అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే కడుపులో ఎదిగే బేబీని రిమూవ్ చేయడం అనే మనం అనుకుంటాం. కానీ ఏ విధంగా రిమూవ్ చేస్తారో మనలో చాలా మందికి తెలియదు. సో జాగ్రత్తగా వినండి. ప్రెగ్నెన్సీ అనేది ఆఫ్టర్ సెక్స్ తర్వాత అంటే మేల్ ఫీమేల్ కాంటాక్ట్ అయిన రోజు నుంచే ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. మన స్పెర్మ్ సెల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఓవమ్ ని కంప్లీట్గా చేరడానికి మ్యాక్సిమం 6 రోజులు పడుతుంది. ఆ 6 రోజులు గడిచిన తర్వాత మాత్రమే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా మెల్లమెల్లగా ఈ ఫెర్టిలైజేషన్ ఎగ్ అనేది బేబీగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇదంతా బాగానే ఉండగా ఇలా ఎదిగే బేబీని మధ్యలో చంపేయడాన్ని అబోషన్ అని అంటారు. ఇలా బేబీని వద్దనుకునే వాళ్ళు ఈ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగకముందే కొన్ని అబోషన్ పిల్స్ని యూజ్ చేసి ప్రెగ్నెన్సీ రాకుండా ఆపేస్తారు. కానీ బిడ్డ కడుపులో 11 వారాలు ఎదిగిన తర్వాత పుట్టబోయేది ఆడ మగ అనే విషయం ఎక్స్రే సహాయంతో తెలుసుకునే చాలామంది వ్యక్తులు ఆడపిల్ల అయితే పురిట్లోనే ఆ పిల్లని చంపేస్తున్నారు. అది కూడా ఎలా అంటే పుట్టబోయేది ఆడపిల్ల అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ బేబీని వద్దనుకునే వాళ్ళు ఆపరేషన్ చేయించి ఆ పిండాన్ని బయటకు తీసేస్తున్నారు. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆడవారు విజయనగరం గుండా ఒక వాక్యూమ్ ట్యూబ్ లాంటి మిషన్ యూజ్ చేసి కడుపులో ఉన్న ఆ బేబీని పూర్తిగా ఈ విధంగా బయటకు తీసేస్తారు. ఇలా ఒక ఆడపిల్లని పురిట్లోనే చంపేయడం అంటే చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ బేబీ బయట ప్రపంచాన్ని చూడకముందే మనం ఆ బేబీని చాలా దారుణంగా పురిట్లోనే చంపేస్తున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ విధించిన కొన్ని రూల్స్ కారణంగా ఈ ఆపరేషన్స్ ని పూర్తిగా తగ్గించేశారు. కానీ మనకు తెలియకుండా ఎక్కడో దిక్కున చాటుగానే చాలానే జరుగుతున్నాయి. మరి కొంతమంది అయితే పుట్టిన తర్వాత ఆడపిల్లల్ని చెత్తకుప్పల్లోనూ రైల్వే ట్రాక్స్ దగ్గర బ్రిడ్జెస్ దగ్గర పడేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలో ఏం చేయాలో అనేది మీరే చెప్పండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్లలైనా సరే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.